ఈరోజు మనం ధ్యానించే వాక్యము మన జీవితంలో ఎదుర్కొనే పోరాటాలను ఎలా ఎదుర్కోవాలి. మన మానవ జీవితమే, మన విశ్వాస జీవితమే యుద్ధ రంగములో ఉన్న ఒక సైనికుని వలె ఉన్నది. ప్రతిరోజు పోరాటమే, ప్రతి రాత్రి పోరాటమే, డే అండ్ నైట్ మన యుద్ధాలే. రాత్రి పగళ్ళు మనం యుద్ధం చేస్తూనే ఉన్నాం. పౌలు భక్తుడు అంటాడు, మనం యుద్ధం ఎవరితో చేస్తున్నాం అన్నాడు. ఎవరితో చేస్తున్నాం? శరీరాలతో కాదు, కానీ దురాత్మ అంధకార సమూహాలతో మనం పోరాడుతున్నామని ఎఫ్ఎస్సి 6:12 చెప్తున్నాడు. వాక్యం చెప్తుంది, దురాత్మ సాతాను యొక్క దురాత్మ సహవాసం ఏం చేస్తుందట, వాడు డైరెక్ట్గా మన దగ్గర రాడగాని మన చుట్టుపక్కల ఉన్న వారిలోనికి ప్రవేశించి మనల్ని శోధిస్తూ ఉంటారు. డెవిల్ ఎక్కడ ఉండదో మనల్ని శోధిస్తున్న శోధన, ఆ శోధకుని ద్వారానే డెవిల్ వస్తూ ఉంటాడు. మనం అనుకోవచ్చు, సాతాను అసలు నా దరిదాపుల్లోకి రాదని, సాతాను నా దరిదాపుల్లోకి రాదని. భర్తలోంచే రాగలడు, భర్త ద్వారా కూడా శోధించగలడు, భార్య ద్వారా కూడా సాతానుడు ఎంటర్ అవుతాడు మనల్ని శోధించడానికి. ఉదాహరణ యోబు జీవితం చూడండి. యోబుని శోధించడానికి సాతానుడు ఎవరిని వాడుకున్నాడండి? భార్యను వాడుకున్నాడు. యోబుని శోధించడానికి భార్యను బహుగా వాడుకున్నాడు. దేవుణ్ణి దూషించి చచ్చిపో అనే విధంగా శోధించింది భార్య. కాబట్టి సాతానుడు ఎక్కడున్నాడండి అంటే, వాడు ప్రతి ఒక్కరిలో అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరిలోనికి వాడు ప్రవేశించి దేవుని బిడ్డలను శోధిస్తూ ఉంటాడు, టెంప్ట్ చేస్తూ ఉంటాడు. కొంతమంది ద్వారా ఫైట్ చేస్తాడు, కొంతమంది ద్వారా టెంప్ట్ చేస్తూ ఉంటాడు, కొంతమంది ద్వారా రకరకాల హింసలు పెడుతూ ఉంటాడు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మరి అటువంటి శత్రువులు మనం చూసినప్పుడు ఆ వ్యక్తిని మనం ఎలా ఫేస్ చేయాలి అంటే, కొండ మీద యేసు ప్రభు చేసిన ప్రసంగంలో శత్రువుని ప్రేమించమని చెప్తాడు యేసయ్య. మీ మిత్రులు మీరు ప్రేమిస్తే మీరు గొప్పగా చేసేది ఏంటి? శత్రువులను ప్రేమించమని. ఆడు మనకు అంత అన్యాయం చేసినప్పుడు వాడిని ఎలా ప్రేమించగలమండి అంటే, వాక్య ప్రకారంగా చూస్తే ఆ వ్యక్తిని ప్రేమించాలా, ఆ వ్యక్తి లోపల డెవిల్ని మనము ద్వేషించాలా. ఒక క్రైస్తవ విశ్వాసిగా మనతో మనం చెప్పుకోవాలా, పలానా వ్యక్తితో నాకు ఫైట్ జరుగుతుంది, పలానా వ్యక్తితో నాకు ఈ యొక్క పోరాటం జరుగుతుంది, నేను ఆ వ్యక్తి మంచోడే, కానీ ఆ వ్యక్తిని నా దగ్గరికి పంపుతూ నాకు గొడవ పెడుతూ నన్ను శోధిస్తున్న డెవిల్ దుర్మార్గుడు కనుక నేను ఆ వ్యక్తితో కాదు, ఆ వ్యక్తిని ప్రేరేపిస్తున్న డెవిల్తో నేను దెబ్బలాడాలి. ఆ వ్యక్తితో దెబ్బలాడాలంటే మన బలం సరిపోద్ది. ఆ వ్యక్తిని ప్రేరేపిస్తున్న దురాత్మతో పోరాడాలి అంటే మన శరీర సంబంధమైన బలం కాదు, ఆత్మ సంబంధమైన బలం కావాలి. ఎందుకంటే శరీరులను శరీరాలతో దెబ్బలాడచ్చు, ఆత్మలను ఆత్మతోనే దెబ్బలాడాలి. ఆ వ్యక్తి అయితే శరీరుడు కాబట్టి మన శరీర సంబంధమైన బలంతో దెబ్బలాడచ్చు, కానీ ఆ వ్యక్తిని ప్రేరేపిస్తున్న దురాత్మ కాబట్టి మనము కూడా ఆత్మ సంబంధమైన పోరాటమే చేయాలి. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి. చదవండి అన్నమాట, కొరింథీయులకు రాసిన 2:10-4 మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని సముఖములో బలమైన కోటలను సైతము కోల్చగలిగే ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలని భక్తుడైన పౌలు చెప్తున్నాడు. కాబట్టి మన జీవితంలో జరుగుతున్న ప్రతి పోరాటాన్ని ప్రభు చేతికి అప్పగిద్దాం. ఇందా చెప్పాను కదా, మనకి శత్రువు కింద ఆ వ్యక్తి కనబడచ్చు, కానీ ఆ వ్యక్తిని ఉపయోగిస్తున్నవాడు శాటన్, ఆ వ్యక్తిని మన మీద ప్రేరేపణ చేస్తున్నవాడు సాతాన్. అది గొడవ అవ్వచ్చు, అపవిత్రమైన ప్రేరేపణ అవ్వచ్చు, మరి ఏదన్నా సరే వాటెవర్, అటాక్ చేస్తున్నవాడు సాతానుడు. కానీ ఆ వ్యక్తిని మన ముందు పెడుతున్నాడు. నువ్వు ఆ వ్యక్తిని అసహించుకోవడం కాదు, ఆ వ్యక్తిని ప్రేమించి ఆ వ్యక్తిని శోధిస్తున్న దురాత్మను జయించటానికి దేవుని పరిశుద్ధాత్మతో మనము బలపరచబడ్డానికి ఆయన తట్టు తిరగాలి. ఆయన మాటలు మన నోటి నుంచి రావాలి. మన వైపు వారిని తిప్పాలి, కానీ మనం వారి వైపు వెళ్ళకూడదు. దేవుని పాదాలు పట్టాలి, దేవుని వైపు చూస్తే యేసయ్య ఆయన దయగల హస్తం మన మీద ఉంచినప్పుడు ఆయన శక్తి మనలో పరిపూర్ణమవుతుంది. మనం ఎప్పుడు బలహీనమో అప్పుడే
ఆయన శక్తి మన జీవితంలో పరిపూర్ణమవుతుంది. ఎప్పుడంటే బలహీనులుగా ఆయన పాదాలు పట్టినప్పుడు. కాబట్టి ప్రియులారా, ఏ పోరాటమైనా, ఏ శత్రువైనా, ఏ శోధనైనా దాన్ని వైపు చూడొద్దు. నువ్వు దానితో పోరాడొద్దు. ఆ వ్యక్తితో, ఆ యొక్క శోధనతో పోరాడేది జయించిన వాడని యేసయ్య. మరి మన పని ఏంటంటే ఆ యేసయ్య వైపు తిరుగుట, ఆ యేసయ్య మాటలను మన నోటిని రప్పించుట, యేసయ్యకు మహిమార్థంగా యేసయ్యని చూపించే జీవితం మనం జీవించుట. చాలు, ఈ జీవితమే మన శత్రుల భయాన్ని కలుగు చేస్తుంది. యేసయ్యే మన పక్షం పోరాడతాడు. మనల్ని అందుకోనంతగా, మనలను కదపలేనంతగా దేవుడు మనల్ని హెచ్చించి పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనందరి జీవితంలో ఫలింపజేసి మనల్ని దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయ కలిగిన మా ప్రభు, కృపగల దేవా, మా త్రియేక దేవా, నీ ఘన నామమునకు స్తోత్రములు. ఏవి నీచ్యములో ఏవి ఘనములో మేము ఎంచి నీకు ప్రీతికరంగా మేము జీవించిన ఎడల ఎవరు కూడా పడగొట్టలేని ఇత్తడి ప్రాకారము వలె మమ్మల్ని నిలబెట్టు దేవుడవు, నీకు వందనాలు. మేము నీ వాక్యానుసారంగా మేము జీవించి నీచమైన వాటిని తీసేసి నీ దృష్టికి ఘనమైన వాటిని చేపట్టి మా చివరి శ్వాస వరకు నీకే ప్రీతికరంగా జీవించి నీ కృపలోనే దీవింపబడి సమాధానం పొంది ఆశీర్వదింపబడే భాగ్యము మా అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థించి మీ పాదాలకు మమ్మల్ని అప్పగించుకొని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.